మెగా పోస్టర్ రామ్ చరణ్ గారు తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే శంకర్ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు ఈ మూవీని నిర్మిస్తున్నారు ఎస్ఎస్ సూర్య ఈ మూవీలో ప్రధాన ప్రతినాయకుడి నాయకుడి పాత్రలో కనిపించనుండగా కేరా అద్వానీ ఈ సినిమాలో చరణ్కి జోడీగా కనిపించబోతుంది అంజలి శ్రీకాంత్ సునీల్ నవీన్ చంద్ర జయరామ్ ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలు కనిపించబోతున్నారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదవ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రచారాలను ఇప్పటికే మొదలుపెట్టింది ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు ఇప్పటికే రెండు పాటలను ఒక టీజర్ను విడుదల చేసింది వీటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే లభించింది ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో భాగంగా తమన్ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలను అయితే తెలియజేశారు తాజా ఇంటర్వ్యూలో భాగంగా తమన్ మాట్లాడుతూ నవంబర్ ఇరవయవ తేదీన గేమ్చేంజర్ నుంచి ఒక సాంగ్ సాంగ్ను విడుదల చేయబోతున్నామని తెలిపారు ఆ తర్వాత డోపరే పాటను విడుదల చేయబోడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు యుఎస్ఏలో ఒక గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించి అక్కడ ఈ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు ఈ సాంగ్లో ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంటుంది ఈ సినిమాలోని పాటల పిక్చరైజేషన్ చూసినప్పుడు నా మైండ్ ఎదిగిరిపోయింది చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ కమర్షియల్ పాటలను చూడబోతున్నామని తమన్ గారు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకురావడం విశేషం ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి